ఈ రోజు నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఈ రోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ కూడా వినవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు తమ పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రేప్ సంవత్సరం నుంచి వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తా ఉన్నాం ఇంకొక ప్రత్యామ్నాయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తా ఉన్నాం అది ఏమిటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే మాకు ఈ డబ్బులు వద్దు డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది ల్యాప్టాప్ ఇదే ల్యాప్టాప్ బయటైతే 25000 రూపాయల నుంచి 27000 రూపాయలకు ఇది దొరుకుతుంది కానీ ఇదే ల్యాప్టాప్ ను ప్రభుత్వం పలు దఫాలుగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపింది HP అనే కంపెనీ తో Dell అనే కంపెనీ తో Lenovo అనే కంపెనీ తో Acer అనే కంపెనీ తో MI అనే కంపెనీ తో Foxconn వంటి కంపెనీలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరూ కూడా 18500 రూపాయలకే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు కూడా వస్తా ఉన్నారు 18% జీఎస్టీ తో కలుపుకొని కూడా ఇది కూడా రేపొద్దున టెండర్లు పిలుస్తాం రివర్స్ టెండరింగ్ మళ్ళీ రివర్స్ టెండరింగ్ కూడా జరుగుతుంది దాని వల్ల ఇంకా ఈ రేటు కూడా కొద్దో గొప్ప ఇంకా తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి ఈ ప్రతి కంప్యూటర్ కూడా ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 గిగాబైట్ RAM 500 గిగాబైట్ స్టోరేజ్ ఇంటెల్ AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్ ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఇది 9వ తరగతి 10వ తరగతి 11 12వ తరగతి కాకుండా వసతి దీవెన అందుకుంటా ఉన్న తల్లులు కూడా అంటే పిల్లలు డిగ్రీలు చదువుతా ఉంటా అదే పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా డిగ్రీలు చదువుతా ఉన్నా వాళ్ళకు కూడా రేప్ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలాగూ ఇచ్చేస్తాము డబ్బులు రేప్ సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బుల బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్ళు పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ బడులలో చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు దూరం కావటం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ పరిస్థితిని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కానీ కంప్యూటర్ ఉపయోగించే విషయంలో కానీ దూరం కావటానికి వీల్లేదు అని ఒక ఆప్షన్గా మీకు కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ ను కోరుకునే వాళ్లకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి బడిలో 4 అక్షరాలు నేర్పే లిటరసీ తో పాటు 8వ తరగతి నుంచి కంప్యూటర్ లిటరసీ కూడా ప్రవేశపెడతా ఉన్నాం కోర్సుగా డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితుల్ని పేదల పిల్లలకు కల్పిస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో
లక్షల సంఖ్యలో మనందరి ప్రభుత్వం ల్యాప్టాపులు కొంటుంది కాబట్టి అవి తక్కువ ధరకు లభిస్తాయి అంతే కాకుండా ఈ ల్యాప్టాపులన్నిటి మీద కూడా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఉండే బాధ్యత కూడా కంపెనీలతో మాట్లాడుతా ఉన్నాం 7 రోజుల్లోనే ఒకవేళ ఈ కంప్యూటర్ పొరపాటున ఎక్కడైనా చెడిపోతే 7 రోజుల్లోనే ఈ కంప్యూటర్ ను రీప్లేస్ చేస్తారు లేదా రిపేర్ చేసి 7 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్లి ఆ కంప్యూటర్ ఇచ్చిన వెంటనే 7 రోజుల కల్లా ఇచ్చేట్టుగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతా ఉంది రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేట్టుగా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు కంప్యూటర్లతో పాటు వచ్చే 3 ఏళ్లలో ఇంటర్నెట్ ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్తున్నా అక్షరాల ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి అక్షరాల ఉట్టి కేబుల్స్ వేయడానికి దాదాపుగా 5900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అధికారులు చెప్పారు దాని తర్వాత నిర్వహణ వ్యయాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక కూడా ఇంటర్నెట్ అన్నది ఇక ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా భావించి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలోకి కూడా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇదొకటే కాదు ఇంగ్లీష్ మీడియం ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55607 అంగన్వాడీస్లో ఇక అంగన్వాడీ పేర్లను అంగన్వాడీ కేంద్రాలను మార్చేస్తా ఉన్నాం అంగన్వాడీ కేంద్రాలు ఇక మీదటి నుంచి వైఎస్ఆర్ PP1 ప్రీ ప్రైమరీ 1 వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2 ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అంటే 1వ తరగతి కన్నా ముందు ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆటల ద్వారా పాటలు చదువులతో పాటు పౌష్టికాహారం పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా 1870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమానికి ఆ అంగన్వాడీలో చదువుతా ఉన్న ఆ పిల్లలకు కానీ ఆ బాలింతలకు కానీ ఆ గర్భవతి తల్లులకు కానీ ఖర్చు చేసేది ఇంతకు ముందు సంవత్సరానికి 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కారణం పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% బుర్ర పెరుగుదల అనేది జరిగిపోతుందట అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 85% ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ డెవలప్డ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6 అంటే పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుందట అటువంటి టైంలోనే గట్టి పునాదులు పడాలి పిల్లలకు మంచి తిండి రావాలి మంచి తిండి పెట్టాలి పౌష్టికాహారం పెట్టాలి పౌష్టికాహారంతో పాటు పిల్లలకు మంచి ఇంగ్లీష్లో మంచి పునాదులు పడాలి ఈ రెండు జరగాలి కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికైనా కానీ ప్రభుత్వం వెనకాడడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకూపతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను